నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. మూడు రాజధానులను ఎవరూ ఆపలేరు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే జగన్ సర్కార్ లక్ష్యమన్న మంత్రి మొత్తంశెట్టి. జిల్లాపై కరోనా పంజా 1238కి చేరిన పాజిటివ్ కేసులు. వ్యాయామశాలలకు కరోనా దెబ్బ. ఓపెన్ జిమ్లకు పెరుగుతున్న ఆదరణ. అప్పన్నకు తుది విడత చందనం సమర్పణ. చందన స్వామిగా సింహాచలేశుడు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు. ఇక వార్తలోనే వివరాలకు వెళ్దాం. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా ఎందరు అడ్డుపడినా రాష్ట్రంలో మూడు రాజధానులను ఎవరూ ఆపలేరని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని గుర్తు చేశారు. రాజధానుల ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగుతుందని ముత్తంశెట్టి తెలిపారు. ఈ రోజున రాజకీయాలు పక్కన పెట్టినా సామాన్య మానవుడు అడిగిన చెప్తారు అత్తా అంటే ఇమీడియట్గా కాపోవచ్చు. ఈ మూడు రాజధాని సమస్యల గురించి నిన్న చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కొంతమంది కోనా మేధావులు, రాజకీయంగా ఎటువంటి ఉద్యోగం లేని వాళ్ళు, రాజకీయ నిరుద్యోగులు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇదేంటంటే ఆయనకి అన్ని పార్టీలు ఉంటారు, ఆయన మనుషులు మీకు కూడా తెలుసు. మరి వాళ్ళు ఒక అమరావతి మీద ముసల కన్నీరు నిన్న కాచడం, అమరావతి మీద వాళ్ళ ఒక్కరికే ప్రేమ ఉన్నట్టు మరి మాకేదో ద్వేషం ఉన్నట్టు మాట్లాడటం చాలా బాధ కలిగించింది. ముఖ్యంగా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, ఈ కోనా మేధావులను కానీ చంద్రబాబు గారిని కానీ నేను ఆ రోజు చంద్రబాబు గారు కూడా చెప్పాను, నేను అక్కడ ఎంపీ ఉన్నప్పుడు, మీరు ఏదో 33,000 ఎకరాలు లేదా అవి ఇవే కాదు సార్, రాష్ట్రానికి పరిపాలన చేయాలంటే కావాల్సింది ఒక అసెంబ్లీ, ఒక సెక్రటరియట్, ఒక మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, తర్వాత ఈ పరిపాలనా భవనాలు మీరు కట్టండి. 5 ఏళ్ళలో కడితే మిగిలిన తర్వాత ఆటోమేటిక్గా అయితే డెవలప్ అవుతుందని. ఇక్కడ రాజధానులు 2 రకాలు ఉంటాయి. ఆల్రెడీ ఉన్న నగరాల్లో రాజధాని నిర్మించడం, అభివృద్ధి చేయడం ఒక ఎత్తు. గతంలో ఎప్పుడు కూడా అలానే జరిగింది. కొత్తగా రాజధాని కట్టడం అనేది చాలా తక్కువ. కానీ ఆయన ఏమనేవాడు అంటే, మీ మైండ్ సెట్ తెలియదమ్మా, మీకు విజన్ లేదు, నా విజన్ 50 ఏళ్ళు ఉంటుంది అది అని ఒక భ్రమలు కల్పించి 5 సంవత్సరాలు ఏ ఒక్క కట్టడం కూడా పూర్తిగా చేయకుండా అన్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయాడు. పొద్దున్ననేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోకి జపాన్ గుర్తొస్తుంది, మధ్యాహ్నం లంచ్ టైంలో చైనా, సాయంత్రం సింగపూర్, ఆఖరికి ఏది కాకుండా అయిపోయింది. జిల్లాపై కరోనా ఉరుముతోంది. కోరలు చాచి గర్జిస్తూ టెర్రర్ సృష్టిస్తోంది. పంజాబ్ విస్తృతూ పలువురిని బాధితులను చేస్తోంది. రోజు రోజుకు తీవ్రతను పెంచుతూ కేసుల నమోదులో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 102 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం. దీంతో కోవిడ్ బాధితుల సంఖ్య 1238కి చేరింది. జిల్లాలో కరోనా గజగజలాడిస్తోంది. కోరలు చాస్తూ పంజాబ్ విస్తృతోంది. జెట్ స్పీడ్తో దూసుకుపోతూ కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతోంది. జిల్లా అంతటా విస్తరిస్తూ ప్రతాపాన్ని చూపిస్తోంది. తాజాగా 102 మందికి సోకి పాజిటివ్ కేసుల సంఖ్యను 1238కి చేర్చింది. ఈ నెల ప్రారంభం 4 రోజుల్లోనే 338 కేసులు నమోదవ్వడం వైరస్ తీవ్రతకు తార్కాణం. జిల్లాలో కోవిడ్ జాడ కనిపించిన నాటి నుండి ఒకే రోజు ఇన్ని అత్యధిక కేసులు నమోదవడం ఇదే ప్రథమం. ఈ నెల 1వ తేదీన 76, 2వ తేదీన 79, 3న 81, 4వ తేదీన 102 కేసులు నమోదయ్యాయి. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతుండటంతో జిల్లా వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొత్త కేసుల్లో 6లోవా, కోరమన్నంపాలెంలోని చెరో 5గురికి, అక్కిరెడ్డిపాలెంలో 3గురికి, డాక్టర్స్ కాలనీ కొత్త వెంకటపాలెంలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో బాధితులు పెరుగుతుండటంతో కంటైన్మెంట్ జోన్లు పెరుగుతున్నాయి. లాక్డౌన్ ఎత్తివేసి అన్ని రకాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలో కేసుల కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ కేసు వచ్చిన చోట వెంటనే ట్రేస్ అవుట్ చేయడం, టెస్టు, ట్రీట్మెంట్ విధానాన్ని అమలు చేస్తోంది. కరోనా అన్ని వ్యవస్థలపైన తీవ్ర ప్రభావాన్ని చూపింది. అన్ని రంగాలను కోలుకోలేని దెబ్బ తీసేసింది. దీనికి జిమ్ములు కూడా తీసిపోలేదు.
శారీరక దృఢత్వానికి ప్రాధాన్యత ఇచ్చే తరానికి జిమ్లు అందుబాటులో లేకుండా పోయాయి. లేచిందే మొదలు జిమ్లో గడిపే వాళ్లకు జిమ్లు లేకపోవడంతో ఓపెన్ జిమ్లు వరంగా మారాయి. కోవిడ్ 19 కరాల నృత్యం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించి జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో నిబంధనలు అమలు చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సామాజిక రాజకీయ క్రీడలు వినోదం విద్యా మతపరమైన కార్యక్రమాలకు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కరోనా కట్టడి కోసం జిమ్లు కూడా మూతపడ్డాయి. వ్యాయామం చేయాలనుకునే వారు మూతపడిన జిమ్లు నిరాశ కలిగిస్తున్నాయి. దీంతో శారీరక దృఢత్వంపై మదన పడుతున్న యువకులకు ఓపెన్ జిమ్లు ఉత్సాహాన్ని నింపుతున్నాయి. జిమ్ల వైపు చూసే యువకులను ఓపెన్ జిమ్లు ఆకర్షిస్తున్నాయి. విశాఖ బీచ్ రోడ్ సమీపంలో ఉన్న ఓపెన్ జిమ్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడం మంచి అనుభూతిని అందిస్తున్నాయి. దీంతో ప్రజలు ఈ జిమ్లను వినియోగిస్తూ లాక్డౌన్ కాలాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్నారులకు కూడా జిమ్ పరికరాలు ఉండడంతో కుటుంబ సభ్యులు కూడా వచ్చి తమ శరీర దృఢత్వంపై శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ కోవిడ్ టైంలో మామూలుగా కూడా రోజు ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కోవిడ్ టైంలో ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేసిన ఎట్లా చేస్తే ముందు బాడీ ఫిట్నెస్ వస్తుంది. ఈ బాడీ ఫిట్నెస్ వల్ల లోపల బాడీలో ఉన్న స్టెరాయిడ్స్ మొదలగు చెడు హార్మోన్లు తగ్గి మనకి ఎండార్ఫిన్స్ అనేవి ప్రత్యేకంగా రిలీజ్ అయ్యి ఫస్ట్ హ్యాపీనెస్ ఇండెక్స్ బాడీలో పెరగడం వల్ల ఏమవుతుందంటే డయాబెటీస్, షుగరు, యాంగ్జైటీ, టెన్షను మొదలగునన్నీ తగ్గి ఫస్ట్ వెల్బీయింగ్ వస్తుంది మనకి. సో ఎలాగూ వ్యవస్థలో బికాజ్ ఆఫ్ ది లాక్డౌన్ అన్ని జిమ్స్ అన్నీ క్లోజ్ చేశారు. కానీ విశాఖపట్నం జీవీఎంసీ వారు అద్భుతంగా ఓపెన్ జిమ్, ఇట్స్ జస్ట్ లైక్ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ఈ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం వల్ల దీంట్లో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ పైన ఏవైతే డిసీజులు చెప్పాను ఆ డిసీజులన్నీ తగ్గుముఖం పట్టడమే కాకుండా బాడీకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ ఇమ్యూనిటీ పెరగడం వల్ల మనం కోవిడ్ని ఎదిరించగలిగే శక్తి సమకూరుతుంది. నేను ఇలాగ కంట్రీ క్లబ్ అక్కడక్కడ చేసేవాళ్ళం. ఇప్పుడు అన్ని జిమ్లన్నీ కూడా క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన కారణంగా ఒక 1 మంత్ బయటకు కూడా అక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడం వల్ల ఆరోగ్యం కూడా చాలా అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం ఇలాంటి కారణాల వల్ల ఎప్పుడు బయటకు పంపిస్తారా, మనం ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుందామా అనే ఆలోచనతోనే ఉండేవాళ్ళమే. గవర్నమెంట్ కొంచెం సడలింపు ఇవ్వడం వల్ల ఈ ఓపెన్ జిమ్లు చాలా ఏరియాలో పెట్టడం వల్ల ఈ ఓడా పార్కు, ఈ ఆర్కే బీచ్లో ఇవన్నీ పెట్టడం వల్ల చాలా ప్రజలకి చాలా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన జీవీఎంసీ వారు చేసినందుకు చాలా జీవీఎంసీ వారికి గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం 1 అవర్ అయినా సరే ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే మెంటల్గా ఆలోచన ప్లస్ ఆరోగ్యపరంగా చాలా ఆనందంగా ఉంటారు. వ్యాప్తి నేపథ్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ రద్దు చేసిన ఆలయ వర్గాలు గురు పౌర్ణమ పురస్కరించుకొని నిర్వహించే ఆఖరి విడత చందన సమర్పణ భక్తులు లేకుండా సాదాసీదాగా నిర్వహించారు. ఈ చందన సమర్పణతో శ్రీ వరహలక్ష్మి నృసింహస్వామివారు పూర్తి చందన స్వామిగా దర్శనమిస్తారు. ఆలయ పురోహితులు, వేద పండితులు శాస్త్రోక్తంగా 4వ విడత చందన పూతను స్వామివారికి పూశారు. లక్షలాది మంది భక్తుల సందోహం, హరినామ స్మరణల హోరు, కొండపై జలధారల పుణ్యస్నానాలు, సాగర సంగమం ప్రదేశంలో పవిత్ర స్నానాలు, ప్రతి ఏడాది సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శనలో కనిపించే దృశ్యాలు. అయితే ఇవేమీ లేకుండానే గిరి ప్రదక్షిణ, ఆలయ ప్రదక్షిణ ఉత్సవాలు ముగిసిపోయాయి. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పటిష్టవంతమైన పోలీసు బందోబస్తు నడుమ సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ ముగిసింది. ఇదే తరహాలో ఏ సందడి లేకుండా భక్తులను అనుమతించకుండా గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి సమర్పించే చివరి విడత చందన సమర్పణ సాదాసీదాగా సాగిపోయింది.
ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకొని సింహాసలేజని నాలుగో విడత చందన సమర్పణ జరిపించారు. వేకువ జామున అర్చకులు స్వామివారిని మేల్కొల్పి సుప్రభాత సేవలు నిర్వహించారు. అనంతరం మూడు మణుగుల చందనాన్ని స్వామివారిపైన లేపనంగా పూశారు. నాలుగో విడత చందన సమర్పణతో స్వామివారు భక్తులకు నిండైన పరిపూర్ణ చందనస్వామిగా దర్శనమిచ్చారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనానికి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నైరుతి ఋతుపవనాలు తోడు కావడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో పిడుగులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి మరో ఆవర్తనం కొనసాగుతోంది. వీటికి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నైరుతి ఋతుపవనాలు తోడుకావడంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కోస్తాంధ్రలో చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. విశాఖ ఏజెన్సీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగి పొరులుతున్నాయి. భారీ వర్షాలకు కొండ చెరియలు విరిగిపడుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడ్డ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గురు పౌర్ణమి సందర్భంగా నగరంలోని ఆలయాలు దైవనామ స్మరణతో మారుమ్రోగాయి. ముఖ్యంగా సాయినాథుని మందిరాలు సాయినామ స్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రైల్వే ఎగ్జిబిషన్ మైదానం సమీపంలోని శ్రీ షిరిడి సాయినాథుని మందిరంలో గురు పౌర్ణమి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఏది మంచి ఏది చెడు అనే వివేక జ్ఞానాన్ని బోధిస్తూ శిష్యులను నవ్యమార్గంలో నడిపించేవాడే గురువు. అటువంటి సద్గురువులను పూజించే పండగే గురు పౌర్ణమి. ఈ పర్వదినం సందర్భంగా నగరంలోని ఆలయాలు భక్తులతో కళకళలాడాలి. కానీ కరోనా మహమ్మారి ప్రభావం దేవుళ్ల దర్శనాలపైన పడింది. వైరస్ విస్తరణ నేపథ్యంలో అది మరింత వ్యాప్తి చెందకుండా నిబంధనలు పాటిస్తూ ఆలయాల కమిటీలు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా రైల్వే ఎగ్జిబిషన్ మైదానం సమీపంలోని శ్రీ షిరిడి సాయినాథుని మందిరంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు వంటివి ఉపయోగిస్తూ సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆలయ కమిటీ పెద్దలు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. స్వామివారి భజనలు, పల్లకి సేవ భక్తి పారవశ్యంతో నిర్వహిస్తున్నామని, అయితే కరోనా కారణంగా అన్ని దానాల్లో గొప్పదైన అన్నదానాన్ని ఈసారి నిర్వహించలేకపోతున్నామని ఆలయ కమిటీ అధ్యక్షులు నోకల శేషగిరిరావు మరో కమిటీ పెద్ద తెలిపారు. గురు పౌర్ణమి సందర్భంగా ఈ రోజున అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉంది, కానీ కరోనా కారణం వల్ల చేయలేకపోతున్నాము. ఓన్లీ లఘు దర్శనం పెట్టాము. దానికి కూడా ఆధార్ కార్డు, శానిటైజరు, థర్మామీటర్ చెక్ చేసి భౌతిక దూరం పాటిస్తూ బాబాగారి దర్శనం ఇస్తున్నాము. లఘు దర్శనం దర్శనం చేసుకుని కిందకు వచ్చి ప్రసాదం పట్టుకుని వెళ్ళిపోవడం, ఎక్కడ కూర్చోవడం కానీ ఏమి లేదండి. అందరికి ప్యాకెట్ రూపాయలు ఇస్తున్నామండి. ఆ కార్యక్రమం భక్తులు కూడా సహకరిస్తారు అందరూ, చాలా సంతోషం. ప్రతి సంవత్సరం వేల మందిలో భోజనాలు పెట్టడం, కానీ ఈసారి పెట్టలేకపోతున్నాము. మెయిన్ ఏంటంటే ఈ కరోనా గురించి భౌతిక దూరం ఇవన్నీ కూడా పాటిస్తూ బాబాగారికి ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు చేసుకుని వస్తున్నాం. ఉదయం సాయంత్రం వరకు భజన అవుతుంది, భజన కూడా అవుతుంది. సాయంత్రం పలకి ఉత్సవం ఉంది, ఇంధనానికి ఆర్తి ఉంది, ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది సార్. కరోనా ఎఫెక్ట్ పర్యాటక రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. విశాఖలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నీ వెలవెలబోతున్నాయి. విశాఖలో కరోనా ప్రభావం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. పర్యాటక ప్రాంతాల్లో కోవిడ్ ఆంక్షలు అమలు కావడంతో పర్యాటక ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. నిత్యం పర్యాటకులు, నగరవాసుల సందడితో కలకలాడాల్సిన సాగర్ తీరం కరతప్పింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణ చర్యలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసి చాలా వరకు పాటిస్తున్నారు. దీంతో నగరంలో రోడ్లు, పార్కులు, షాపింగ్ మాల్స్ ఇంతకు ముందులా రద్దీగా కనిపించడం లేదు. నిత్యం పర్యాటకులు, సందర్శకులతో కళకళలాడే విశాఖపట్నం ఆర్కే బీచ్ నిర్మానుష్యంగా కనబడుతోంది. జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి నిలిపారు. సెలవు రోజుల్లో అత్యధిక శాతం ప్రజలు బీచ్కి వస్తుంటారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో
పర్యాటకులను అనుమతించడం లేదు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా బీచ్ పరిసర ప్రాంతాలు భారీగా బోసిపోయి దర్శనమిస్తున్నాయి. మొత్తం మీద ఈ మాయదారి కరోనా విశాఖ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. యాక్చువల్గా వైజాగ్ అంటేనే మంచి టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ టూరిస్ట్ చాలా, మనకి ఇన్కమ్ కూడా టూరిస్ట్ బేస్ మీద చాలా ఎక్కువ వస్తుంటుంది. అలాంటిది ఆర్కే బీచ్ అంటే చాలా ఫేమస్. చాలా స్టేట్స్ నుంచి, చాలా కంట్రీస్ నుంచి మన ఆర్కే బీచ్ చూడడానికి అది వస్తుంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే COVID-19 వల్ల చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఏంటంటే కొంచెం నెగిటివిటీ మనలో పెరిగిపోతుంది ఇంట్లో ఉండడం వల్ల. అదే మనం బీచ్కి వచ్చి కొంచెం ప్రశాంతంగా టైం మనం ఎలాన్గా స్పెండ్ చేయాలి, ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు స్పెండ్ చేయాలంటే కొంచెం పాజిటివిటీ పెరిగి మనలో కొంచెం పాజిటివ్గా ఉండి కరోనాని ఫైట్ చేయడానికి మనం కొంచెం స్ట్రెంత్ అనేది వస్తుంది. కాబట్టి బీచ్ అనేది కొంచెం ఇప్పుడు లాక్డౌన్ వల్ల క్లోజ్ చేస్తారు, అది కానీ కొంచెం ఓపెన్ ప్లేస్ చేసి కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నా అంటే గుంపులు లేకుండా జనాలు కొంచెం ఇద్దరు ముగ్గురు ఉండేటట్టు ఓపెన్ చేసి రెస్ట్రిక్షన్స్ పెట్టి కొంచెం ఓపెన్ చేస్తే బాగుంటుంది. దానివల్ల ఏంటంటే మన మైండ్ కూడా కొంచెం పాజిటివ్ ఉండడం వల్ల మనం కూడా కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వడానికి, తర్వాత పాజిటివ్గా ఆలోచించడానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి దీని రెస్ట్రిక్షన్స్ కొంచెం ఎత్తేసి కొంచెం అంటే మరీ అంత జనాల్లో ఫుల్గా కాకుండా తక్కువ మంది ఉండేటట్టు అలౌ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. దానివల్ల ఏంటంటే మనకి కనీసం బయట వాళ్ళని కాకపోయినా మన సిటీలో ఉన్న వాళ్ళైనా అలౌ చేస్తే చాలా మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. విశాఖ జిల్లాకి ఒక మంత్రా, ఇద్దరు మంత్రులు ఎందుకు? విశాఖపట్నానికి ముఖ్యమంత్రి వచ్చేస్తుంటే మరలా మనకెందుకు మంత్రులు అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పరిపాలనా రాజధానిగా విశాఖ కాబోతున్న తరుణంలో ముఖ్యమంత్రి, మంత్రివర్గం మొత్తం విశాఖపట్నంకే వస్తుందన్నారు. మన జిల్లాలో ఎవరు మంత్రులు తీయలేదు కదా, మన జిల్లాలో ఎవరు మంత్రులు తీయట్లేదు కదా. అంటే తీయట్లేదు అంటే వాళ్ళు రాజీనామా చేసి మన జిల్లా మంత్రి గారు ఎమ్మెల్సీ కాదు కదా. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తుంటే ఇంకా ఇద్దరు మంత్రులు ఎందుకండి ఇక్కడికి? ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఉన్నప్పుడు ఇద్దరు అయితే ఏంటి, ముగ్గురు అయితే ఏంటి, ఒకరు అయితే ఏంటి? రాజధాని రేపు విశాఖపట్నం తరలిస్తాం, రేపు ఈ సంవత్సరం ఆఖరికో లేకపోతే వచ్చే సంవత్సరం మార్చిలోనో ఈలోపు ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వస్తారు. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ఉన్నప్పుడు సహజంగా మంత్రులందరూ కేబినెట్ అంతా ఇక్కడే ఉంటుంది, ఇక్కడ నుంచే పరిపాలన సాగుతుంటుంది. జిల్లాకి ఎంతమంది మంత్రులు ఉండాలా అనేటువంటిది ఆ ప్రాతిపదిక ఎక్కడ కూడా ఉండదు. ఏది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. మాకు ఒకటే నాయకుడు, ఒకటే ముఖ్యమంత్రి, అంతా ఆయన నిర్ణయమే కాబట్టి ఆయన నిర్ణయం మేరకు ముందుకెళ్తాం. కరోనా వైరస్ ఇప్పుడు జిల్లా అంతటా దాదాపు విస్తరించేసింది. కొత్త ప్రాంతాల్లోనూ కేసులు వెలుగు చూస్తుండటంతో కంటైన్మెంట్ జోన్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. జిల్లాలో 79 ప్రాంతాల్లో వైరస్ ఉధృతంగా ఉన్నట్లు అధికారులు గుర్తించి యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో కరోనా వైరస్ పీడిపించింది, నగరంతో పాటు దాదాపు అన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తోంది. ఇప్పటి వరకు నగరంలో 574, మైదాన, గిరిజన ప్రాంతాల్లో 664 కేసులు నమోదయ్యాయి. నగరం వరకు చూస్తే పెద్దజాలరిపేటలో 110, అనకాపల్లిలో 95, అప్పుగర్ ప్రాంతంలో 80, ఫిషర్మెన్ కాలనీలో 75, మధురవాడలో 70, దండు బజార్లో 39 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కేసులు ఉధృతంగా ఉన్న 79 ప్రాంతాలను వెరీ యాక్టివ్ క్లస్టర్లుగా ప్రకటించారు. వ్యాధి తీవ్రత తగ్గుతూ గత వారం రోజుల్లో కొత్తగా కేసులు నమోదు కాని 114 ప్రాంతాలను యాక్టివ్ క్లస్టర్లుగా గుర్తించారు. కొత్తగా కేసులు వెలుగు చూస్తున్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి ఆ ప్రాంతాల్లో ప్రజలు బయటకు, ఇతరులు లోపలికి ప్రవేశించకుండా అధికారులు కట్టడి చర్యలు చేపడుతున్నారు. అలాగే వైరస్ నియంత్రణకు బ్లీచింగ్ చల్లడం వంటి చర్యలను విస్తృతంగా చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 104, 108 అంబులెన్స్ సర్వీసుల వైద్య సేవలు రాష్ట్ర ప్రజలకు వరంగా మారాయి. ఆపదలో ఉన్నవారిని ఆసుపత్రులకు చేర్చి ప్రాణాలు కాపాడడంలో వీటి సేవలు ప్రశంసనీయం. వైఎస్ఆర్ హయాంలో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలు జగన్మోహన్ రెడ్డి సర్కారు హయాంలోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అప్గ్రేడ్ అయ్యి మళ్లీ ప్రజల ముందుకు వచ్చాయి. నిమిషాల వ్యవధిలోనే సత్వర వైద్యం అందించేందుకు 108, 104 వాహనాలతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి భరోసా లభిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం చొరవతో నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక సమస్యగా ఉన్న 108 104 వాహనాల సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. కొత్త వాహనాల రాకతో తిరిగి ఈ వ్యవస్థ ప్రజలకు సత్వరమైన వైద్య సేవలు అందించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాల వారీగా వాహనాలను కేటాయించి ప్రజాసేవకు వీటిని సిద్ధం చేశారు. విశాఖ జిల్లాకు 61 వాహనాలను కేటాయించారు. 104 వాహనాల్లో ఇక నుంచి డాక్టరు, డ్రైవరు, డేటా ఎంట్రీ ఆపరేటర్ విధుల్లో ఉంటారు. 104 వాహనం ఎక్కడికి వెళితే ఆ గ్రామ వార్డు, గ్రామ సచివాలయం, ఆరోగ్య కార్యకర్త శిబిరం వద్దకు వచ్చి సేవలందిస్తారు. 108 వాహనాల్లో ఈఎంఎల్టీతో పాటు పైలట్ కూడా ఉంటారు. జీపీఎస్ విధానం ద్వారా సమాచారం సేకరించి సంఘటన జరిగిన చోటుకు అతి తక్కువ సమయంలో వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ సర్వీసుల విషయంలో ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందో నిరూపిస్తూ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో 104 108 వాహనాలను ప్రారంభించారు. దీంతో ఇచ్చిన హామీల మేరకు ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని 108 సేవల ద్వారా వాటిని చాటి చెప్పారు. ఒక దేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి వైద్య రంగంలో మరి వారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. మరి దానిలో భాగంగా ఈ రోజున మన విశాఖ జిల్లాకి 108 వెహికల్స్ 25 వచ్చినాయి. అలాగే 104 అంటే మొత్తం 67 వెహికల్స్ వచ్చినాయి. వీటిల్లో బీపీ కానీ, షుగర్ కానీ, టీబీ కానీ, లెప్రసీ కానీ, మరి ఏ రకమైన జబ్బులు ఉన్నా కూడా వాళ్ళకి అక్కడికే వెళ్ళి చెక్ చేసి మరి రిపోర్ట్ ఇచ్చి ప్రజలకి వైద్యాన్ని వారి ఇంటి ముందు తీసుకెళ్ళేటువంటి మంచి పరిణామం. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు మా ప్రేమ సంస్థ వితరణ కొనసాగుతోంది. దీనిలో భాగంగా పెదవాల్తేరు ఇందిరానగర్ కాలనీలో రెడ్ జోన్లో నివసిస్తున్న నిరాశ్రయులకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు ముకుంద్ మాట్లాడుతూ తమ సంస్థ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ వస్తున్నామని గుర్తు చేశారు. ఈ ఒక్క కష్ట పరిస్థితుల్లో పేదవాళ్ళకి ఖచ్చితంగా మనం అండగా దండగా ఉండాలి. ఒక బియ్యాలకి, కాయగూరలకి, రేషన్కి, భోజనానికి ఎంతో రకమైనటువంటి ఇబ్బంది కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా మానవత్వంతో ముందుకొచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇందిరానగర్ రెడ్ జోన్కి మా ప్రేమ సంస్థ నుంచి బియ్యాలు పంపిణీ కార్యక్రమం కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. మా కార్యకర్తలు కూడా లోనున్న కార్యకర్తలు, రెడ్ జోన్లో ఉండే ఒక కార్యకర్తలు ఒక్కొక్క గడప గడపకి వెళ్ళి సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఈ యొక్క బియ్యాలు కానీ, భోజనాలు కానీ, నిత్యావసరమైనటువంటి వస్తువులు కూడా సప్లై చేసే ఒక కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేదవాళ్ళకి కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే శుభ్రత పాటించండి, ధైర్యంగా ఉండండి. కరోనాని ఖచ్చితంగా అందరూ కూడా కలిసి కట్టుకొని ఎదుర్కోవలసిన అవసరం ఉంది. అదే మాదిరిగా ఎవ్వరు కూడా భయపడద్దు. ఎందుకంటే అల్సర్ వచ్చే ఒక వ్యక్తి చనిపోయినోడు ఉన్నాడు, బట్ క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేసి నిలబడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కరోనా అనేది అంత ఏమి కూడా మనల్ని ఏమి చేయలేదు. ధైర్యంగా ఉండండి, సంకల్పంతో అడుగులు ముందుకేయండి, అలాగే దేవుణ్ణి ప్రార్థించండి. అతి త్వరగా కూడా ఈ యొక్క జబ్బు నుంచి ప్రతి ఒక్కరు కూడా నయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూడు రాజధానులను ఎవరూ ఆపలేరు, రాష్ట్ర సమగ్రాభివృద్ధే జగన్ సర్కారు లక్ష్యమన్న మంత్రి మొత్తం శెట్టి. జిల్లాపై కరోనా పంజా, 1238కి చేరిన పాజిటివ్ కేసులు. వ్యాయామశాలలకు కరోనా దెబ్బ, ఓపెన్ జిమ్లకు పెరుగుతున్న ఆదరణ. అప్పన్నకు తుది విడత చందనం సమర్పణ, చందన స్వామిగా సింహాచలేశుడు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.
ఉంటుంది.